హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం పుదీనా ఎగ్ రైస్ను ప్రిపేర్ చేసుకుందాం. ఇది ఎంతో సింపుల్ రెసిపీ, 5 మినిట్స్లో అయిపోతుంది. పిల్లలు ఎంతో ఇష్టపడతారు. ఇది లంచ్ బాక్స్ రెసిపీ. లంచ్ బాక్స్లో పిల్లలకు పెట్టామంటే బాక్సులే తినేస్తారు. స్టవ్ పై దోశపెనం పెట్టి వేడి అయిన తర్వాత ఎగ్ని ఆమ్లెట్లో వేసుకొని పక్కన పెట్టుకోండి. కడాయిలో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి. బటర్ అయినా యూజ్ చేసుకోవచ్చు, ఘీ అయినా యూజ్ చేసుకోవచ్చు. వేడి అయిన తర్వాత 1/2 టీస్పూన్ మస్టర్డ్ సీడ్స్, 1/2 టీస్పూన్ జీలకర్ర, 1 టీస్పూన్ మినప్పప్పు, 1 టీస్పూన్ శనగపప్పు వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులో 2 ఆనియన్స్ని పొడవుగా కట్ చేసుకొని వేయాలి. 4 గ్రీన్ చిల్లీస్ని కూడా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఇవి బాగా ఫ్రై చేసుకోండి. కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత 1 కప్ కట్ చేసిన పుదీనాను యాడ్ చేసుకోండి. ఇందులో కొంచెం పసుపు, టేస్ట్కి సరిపడ సాల్ట్ను యాడ్ చేసుకోండి. బాగా మిక్స్ చేసుకోండి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత వండి ఉంచిన రైస్ను యాడ్ చేసుకోండి. వీటన్నింటినీ బాగా మిక్స్ చేసుకోండి. ఇందులో ముందుగా ప్రిపేర్ చేసి ఉంచిన ఆమ్లెట్ను ముక్కలుగా చేసి యాడ్ చేసుకోండి. బాగా మిక్స్ చేసుకోవాలి. దీనిపై 1/2 టీస్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఇది ఆప్షనల్, స్పైసీ ఇష్టపడేవారు యాడ్ చేసుకోండి, వద్దనుకుంటే యాడ్ చేసుకోకపోయినా పర్లేదు. 1/2 లెమన్ జ్యూస్ను యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. దింపే ముందు 1/2 టీస్పూన్ పెప్పర్ పౌడర్ని యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోండి. ఒకవేళ ఎగ్ ఇష్టం లేని వారు, ప్యూర్ వెజిటేరియన్స్, వితౌట్ ఎగ్ కూడా చేసుకోవచ్చు. ఇది ఎంతో టేస్టీ రెసిపీ. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో రాయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. నా నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి. మంచి మంచి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ని చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.